హనుమకొండ జిల్లాలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్ లో రైల్వే సిగ్నల్లో సమస్య తలెత్తడంతో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. హుజూరాబాద్ పరకాల వద్ద రైల్వే గేట్ కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గంట నుంచి వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుజరాత్ పరకలు వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. అందులో భాగంగా కూడా గొడ్డు గ్రామదారికి వాళ్ళకి ఆ వెహికల్ కూడా రోడ్డు కూడా ఖరాబ్ అయ్యడం జరిగింది. దీనిపై అధికారులు చర్య తీసుకొని ఈ రోడ్డు కూడా బాగు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రయాణికులు కూడా బాగా ఇబ్బంది ఎదురవుతున్నారు. గేటు లేకపోవడం వల్ల ఇప్పటికీ పబ్లిక్ గంట గంటలా అవుతుంది. దాంట్లో పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది ఎదురవుతుంది. నా పేరు ప్రభాకర్. నేను హుజూరాబాద్ నుంచి పరకాల వెళ్ళే మార్గ మధ్యంలో ఉప్పల్లో రైల్వే గేట్ దగ్గర ఆగడం జరిగింది. గత గంటన్నర నుండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల గేట్ ఓపెన్ కావడం లేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సెస్ రాకపోకలు కూడా ఆగిపోయి అటుపక్క ఉన్న పరకాల నుంచి హుజూరాబాద్ వెళ్ళే మార్గంలో బస్సులు కూడా గేట్ దగ్గర ఆగడం జరిగింది. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత గంటన్నర నుండి ఈ గేట్ ఓపెన్ అవ్వడం లేదు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని ప్రాబ్లమ్ను రిజాల్వ్ చేయాలని కోరుతున్నాను. దీనికి తోడు గత 5 సంవత్సరాలుగా ఉప్పల్ టు పరకాల వెళ్ళే రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి. జమీమా, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్ లో రైల్వే సిగ్నలింగ్ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనబడుతూ ఉదయం 9:30 నుంచి నౌ స్టీల్ వరకు ఇప్పటివరకు కూడా ఉప్పల్ రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ సమస్య తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్ నుండి కొంతమంది సిబ్బంది వచ్చి సిగ్నలింగ్ వ్యవస్థ మరమ్మతులు పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ ఉప్పల్ రైల్వే స్టేషన్ లో రాజధాని కావచ్చు, ఆ వందే భారత్ కావచ్చు, సింగరేణి రైళ్ల రాకపోకలకు అంతరమైన పరిస్థితి కనబడుతుంది. కాసేపు ఈ 3 ట్రైన్లను కూడా ఆ సిబ్బంది అక్కడే నిలిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఉప్పల్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి అధికారులు ఒక లెటర్ ద్వారా మళ్ళీ ఆ ట్రైన్లను పంపించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు నౌ స్టీల్ వరకు కూడా ఉప్పల్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు రాకపోకలు తలెత్తినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ నుంచి ఆ హుజూరాబాద్ వెళ్ళేటువంటి రోడ్డు సంబంధించి కూడా వాహనదారులు అనేక ఇబ్బంది పడుతున్నారు. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ఉప్పల్ రైల్వే గేట్ ఉంటుంది. అయితే ఈ రైల్వే సిగ్నలింగ్ సమస్య తలెత్తడంతో ఆ గేటు కూడా ఓపెన్ కానట్టు తెలుస్తుంది. ఆ గేటు సమస్యకు కారణంగా కూడా హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారిపై పెద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఆ రైల్వేకి సంబంధించినటువంటి వాహనదారులంతా వెళ్ళేవారు కావచ్చు. మొత్తం హుజూరాబాద్ పరకాల రోడ్ అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి గంటకు పై నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 10 గంటల సుమారు నుంచి కూడా ఇప్పటివరకు ఇంకా ఉప్పల్ రైల్వే గేట్ ఓపెన్ కాకపోవడంతో హుజూరాబాద్ ను పరకాల వెళ్ళేటువంటి వాహనదారులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా వెంటనే రైల్వే శాఖ సంబంధించిన అధికారులు రైల్వే గేటు ఓపెన్ చేసి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది. కానీ హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ లో రైల్వే సిగ్నలింగ్ సమస్య తలెత్తడంతో కూడా రైళ్లు రాకపోకలకు సంబంధించినటువంటి అంతరాయం ఏర్పడిందనే టాకు విశ్వించిన నేపథ్యంలో కూడా ప్రయాణికులంతా కూడా రైళ్ల సమస్యలు కావచ్చు, రైళ్ల సంబంధించినటువంటి సమాచారం తెచ్చినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాజధాని కావచ్చు, వందే భారత్, సింగరేణి సంబంధించినటువంటి ట్రైన్లు కాసేపు అధికారులు నిలిపేశారు. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఇంకా సిగ్నల్ సమస్య ఉండడంతో లెటరు రాసి అధికారులు లెటర్తో సహాయంతోనే ఇతర రైల్వే స్టేషన్లకు ప్రజెంట్ ఇప్పుడు ఇంకా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎప్పటివరకు ఈ ఉప్పల్ రైల్వే స్టేషన్ లో రైల్వే సిగ్నలింగ్ సమస్య పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి, ఎప్పటివరకు ఉప్పల్ రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ సమస్య లేకుండా రైల్వే శాఖ అధికారులు చేస్తారో చూడాలి. ఇదేమీమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.